అందరికి నమస్కారం. శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. ప్రస్తుతం ఈరోజు చూస్తున్నట్టే శుక్రవారము స్వామివారి సన్నిధిలో ఈరోజు క్యూ మార్గం దాదాపుగా చాలా చాలా రద్దీగానే కనిపిస్తూ ఉంది. జనం బాబు నడిపియండి, కావాలి వాళ్ళు కావాలి నాలుగు బాబు నడిపియండి. ఈరోజు స్వామి సన్నిధిలో భక్తుల యొక్క రద్దీ బాగా కొనసాగుతుంది. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు శుక్రవారం కాబట్టి భక్తుల యొక్క సంఖ్య అనేది బాగా గణనీయంగా పెరిగింది. వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు, స్వామి యొక్క దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎరవరం. బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవచ్చు, వేలాది మంది భక్తులు చూడొచ్చు. స్వామివారిని దర్శించండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. మార్గం ప్రదర్శయ సూర్యాపేట జిల్లా కోదాల మండలం ఎర్రవరం గ్రామంలో మరి ఒక 15 రోజులు ఉగాదిగా వస్తుంది కాబట్టి మరి కొత్త సంవత్సరం కన్నా కూడా ఈ పాత సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే భోగవాద్యాలు బాగా ఉంటాయని నమ్మకాలతో మరి ఇంకొక శుక్రవారం ఉన్నది ఈ పాత సంవత్సరంలో. ఈ శుక్రవారం జనాలు తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి ఈ రోజు కోటెత్తడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా లైన్ ఏకదాటిగా 2 లైన్లు క్యూ లైన్ లో శుక్రవారం ఈ రోజు జనం బాగా వచ్చారు. మరి ఎండాకాలం అయినా గానీ లెక్క చేయకుండా ఉగాది ముందు లక్ష్మీ దర్శించుకుంటే కోరిన కోరిక నిర్వహణ నమ్మకంతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. జయ నరసింహ, జయ జయ నరసింహ. ఎవరమ్మా మామిడికాయ చూడరు? ఏ పేరు? నడిపించాలి.
భక్తులకు ఈ భజన ఎంత కావాలంటే ఆ నిశ్చయపక్షాన్ని కావాలని మాట్లాడుతున్నాను. నరసింహస్వామి బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో పోటెక్కిన భక్త జనం చూడొచ్చు. స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తూ ఉన్నారు. స్వామికి అనేక రకాల పొంగళ్ళు పొంగిస్తూ ఉన్నారు, అనేక రకాల మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలా మహిమగల స్వామి బాల ఉగ్ర నరసింహస్వామి, చాలా చాలా శక్తివంతమైన స్వామి. స్వామి దర్శనానికి వేలాది మంది తరలి రండి, స్వామి వారిని దర్శించుకోండి, స్వామి వారి యొక్క పుణ్య ఫలాలను పొందండి. చూడొచ్చు ఎంత రద్దీగా ఉందో మనకు అనిపిస్తూ ఉంది స్వామి యొక్క ఆలయ ప్రధాన భాగంలో మనం చూడొచ్చు.